శంకర్ అలాగే రజనీకాంత్ క్రేజీ కాంబినేషన్లో వస్తున్న రోబో టూ పాయింట్ జీరో దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగానే ఇరవై తొమ్మిదో తారీఖున థియేటర్స్లోకి రాబోతోంది రోబో వన్ సృష్టించిన రికార్డులు ఇప్పటికీ ఎవరు మర్చిపోలేదు అయితే రోబోటు ఇంకాస్త ప్రతిష్టాత్మకంగా ఇంకాస్త భారీ వేయంతో రాబోతోంది అయితే దీనిలో స్పెషల్ స్పెషల్ ఎఫెక్ట్ కింద బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ దీనిలో విలన్ గా నటించబోతున్నారు అయితే ట్రైలర్స్ ట్రీజర్స్ మనకి చూపించింది ఏంటి అంటే రోబోలో రజనీకాంత్ ఎంత గా ఉన్నారో అంతే గా అక్షయ్ కుమార్ గెటప్ అండ్ అలాగే మిగతా లుక్స్ అని సెట్ అయినట్టుంది కానీ ఇరవై తొమ్మిదో తారీఖు రిలీజ్ కాకమునిపోయి యూబిఏ సర్టిఫికెట్ ని తెచ్చుకున్న రోబో టూ పాయింట్ జీరో కి ఇప్పుడు కష్టాలు వెంటాడుతున్నాయి అసలు ఏంటది అంటే ఈ చిత్ర కథ కథాంశం ప్రకారం ఈ సినిమాలో ఎక్కువగా టెక్నాలజీని మనం యూజ్ చేయడం వల్ల దానివల్ల వచ్చే చెడు ఫలితాలను చూపించారు ముఖ్యంగా సెల్ ఫోన్లు సెల్ ఫోన్ల టవర్లు ఆ సెల్ ఫోన్లో మనం యూజ్ చేసే డేటా ఇవన్నీ కూడా ఎంత విపరీతంగా మారిపోతాయనేది ఈ సినిమా ఒక సారాంశం అయితే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు సెల్యుల్ సెల్యులార్ అసోసియేషన్ వాళ్ళు అయితే ఈ సినిమాలో సెల్ ఫోన్ని భంగపరుస్తూ కొన్ని అంశాలు ఉన్నాయని దాన్ని మళ్ళీ తిరిగి పెట్టాలని సినిమా వాళ్ళని కోరారు అంతేకాకుండా సెన్సార్ వాళ్ళు యూబిఐ సర్టిఫికేట్ ఎలా ఇస్తారని సెల్ ఫోన్ వాడటం వాడించటం అనేది మా హక్కు ఆ హక్కుని మీరు చెడుగా చూపిస్తే అది ఉల్లంఘించిన ఉల్లంఘించినట్టే అని కొంతమంది కంప్లైంట్ చేయబోతున్నారు అయితే దీని గాను రోబోట్టు అనేది నిలిపివేయాలని థియేటర్లో రాకూడదని అంతేకాకుండా సెన్సార్ వాళ్ళు దీనికి సంబంధించిన అసభ్యకరమైనవి కాకుండా కొన్ని ఇబ్బందికర కరమైనవి ముఖ్యంగా సెల్ ఫోన్లు టెక్నాలజీ పరంగా ఎటువంటి ఇబ్బందులు కలిగే సీన్లు సన్నివేశాలు ఉన్నాయో అవి పూర్తిగా తొలగించాలని చెప్పారు అంతేకాకుండా ఈ సీన్ సినిమా కనుక అవి తొలగించకుండా ప్రదర్శిస్తే మేము ప్రదర్శించబోమని నిఘా నిఘా నిక్కచ్చుగా చెప్పారు ఇక దీనికి తగ్గట్టుగా మరి సినిమా వాళ్ళు మళ్ళీ ఏమైనా మార్పులు చేస్తారా లేకపోతే వేరేదాన్ని చేస్తారా అనేది తెలుస్తుంది కానీ సినిమా చిత్ర బృందం మాత్రం ఈ రకంగా చెప్పారు ఏ వస్తువైనా ఏ విషయమైనా సరే అతిగా యూజ్ చేస్తే కష్టాలు పొంచి ఉంటాయని చెప్పడమే మా ఉద్దేశం అని ఎక్కడా కూడా సెల్ ఫోన్లు వాడకూడదు అని మేము ఎక్కడా చెప్పలేదని చెప్తూ వచ్చారు మరి ఇరవై తొమ్మిదో తారీఖు రోబోట్ టూ పాయింట్ జీరో సినిమా చూస్తే కానీ మనకి ఏ విషయం అనేది తెలియదు